సిగ్గుంటే వైసీపీ జెండా పట్టుకోరు. ఇదే భారతీయ జనతా పార్టీ గాని చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ అనుకుంటే, సిగ్గు కూడా పవన్ కళ్యాణ్ కొద్దిగానే ఉంటే మీరు కూడా ఇప్పుడు ఒత్తిడి తీసుకోండి. అపాయింట్మెంట్ అడగండి. మీరు కూడా సార్ ముఖ్యమంత్రి గారు అడిగారు కదా, ఆఖరి పక్షంలో మేమందరం ఉంటాము, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం అన్ని పార్టీలు ఉంటాము, మేము కూడా వస్తాము, అపాయింట్మెంట్ అడగండి. మీరు కూడా చంద్రబాబు గారు ఫస్ట్ టైం అటువంటి ఒక సంస్కృతికి తెరలేపారు. మాకు పౌరుషం ఉంది కాబట్టి, మాకు సిగ్గు ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి మేము ఓట్ లేకుండా చావు దెబ్బతీశారు మా ప్రాంతం. కుప్పంలో వాటం పాలైనప్పుడు రాణి ఆవేశం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ 10,000 రూపాయలు జేబులో పెట్టుకుని పసుపు కుంకుమ ఈవీఎంల మీద చల్లి చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి ఒకసారి యాక్షన్ లేదు. మున్సిపల్ ఎన్నికల మీద పడే అవకాశం ఉందా, మీకు తగిలే అవకాశం ఉందా? 11కు 11 కార్పొరేషన్ 75కి 75 మున్సిపాలిటీలకు కలిసి క్లీన్ స్విప్ చేయబోతా ఉంది వైఎస్ఆర్సీపీ. ఆ లేఖలతోనో లేదంటే కార్మిక సంఘాల నాయకులను తీసుకెళ్లి కూర్చోబెడితే ఇవన్నీ సద్దుమనుగుతాయా? అసెంబ్లీలో చేసేటటువంటి చట్టం చేసి దాన్ని మేము తీర్మానం చేసి తీర్మానం రూపంలో మేము కేంద్రానికి పంపబోతా ఉన్నాం. వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు కొన్ని సవాళ్లు సిద్ధంగా ఉన్నాయా? కొన్ని సవాళ్ల పర్వాన్ని అధిగమించి ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుందా? ప్రధానంగా స్టీల్ ప్లాంట్ విషయంలో మరొకసారి లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీ వెళ్లేందుకు అపాయింట్మెంట్ కోరారు. అయితే అఖిల పక్షంతో ఈసారి ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే నేపథ్యంలో ఒక పీక్ లెవెల్ ప్రచారం చేసి ప్రచార పర్వానికి తెరదించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. గుంటూరు జిల్లా వాసులను ఆయన తిట్టిన తిట్లు ప్రచారం అయిపోయినా సరే ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే నేపథ్యంలో న్యాయ రాజధాని కోసం 256 ఎకరాలు సేకరించినట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఓవరాల్గా ఇవన్నీ అంశాల మీద చర్చించడానికి మనతో కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి శేఖర్ గారు. ఫస్ట్ ఒకసారి ఒక్కరోజు వెనక్కి వెళ్దాం. చంద్రబాబు గారు చేసిన సంచలన వ్యాఖ్యలనాలో లేదంటే తిట్ల పురాణం అనాలో మీరే చెప్పాలి. నాకు తెలిసి రాష్ట్రంలో ఆ తిట్లని వినని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ప్రధానంగా గుంటూరుని టార్గెట్ చేసుకుంటూ, గుంటూరు కృష్ణా జిల్లా వాసుల్ని, విజయవాడ వాసుల్ని టార్గెట్ చేసుకుంటూ ఆయన తిట్టిన తిట్లు అవి నా నోటితో నేనైతే చెప్పను, మీరేమన్నా చెప్పేలా ఉంటే చెప్పండి. ఏంటి అంత అసహనానికి కారణం? ఏంటి ప్రభుత్వం, మీ ప్రభుత్వమే తీసుకొచ్చిందా ఆయన అలా పీక్ లెవెల్ ప్రచారం చేయడానికి కారణం? అంతకు ముందు కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం శేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయిందని అంతకుముందు కూడా అన్నాం. అంటే ఎందుకు ఆ విధంగా మనం మాట్లాడాల్సి వస్తా ఉందంటే అసలు ఒక అసహనం. అంటే ఒక పక్క ఏమో కొడుకు మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు, దాని తర్వాత ఇతను పంచాయతీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలో పట్టుమని 15 పంచాయతీల్ని గెలిపించుకోలేక ఘోరమైన దెబ్బతింది తెలుగుదేశం పార్టీ. అక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కేవలం 13 నుంచి 14 స్థానాలకు మాత్రమే, 13 నుంచి 14% పంచాయతీ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఇవన్నీ చూసిన తర్వాత సాక్షాత్గా గుంటూరు పార్లమెంట్ సీటు, విజయవాడ పార్లమెంట్ సీటు అంతకుముందు తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి, ఏదైతే అమరావతి అనే ఒక ఉద్యమాన్ని అంటే ఒక డైలీ సీరియల్ ఉద్యమం లాగా 448 రోజులు అనుకుంటే 448 రోజులుగా ఏదైతే సాగదీతగా చూపిస్తా ఉన్నారో ఆ ప్రాంతంలో కూడా రేపు పొద్దున్న ఆ కార్పొరేషన్ లో కూడా మరీ ఘోరంగా ఓడిపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగన్నా అంటే ఓటమి దగ్గర దరిదాపుల కన్నా రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి దరిదాపుల సీట్లు అన్నా తెచ్చుకోవాలని ఆలోచిస్తే రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలుగా తీసుకోవాలి. అంటే ప్రజలని ఏ విధంగా అంటే సిగ్గు లేదు, లజ్జ లేదు, మీకు పౌరుషం లేదు, నేను కట్టేసిన అమరావతి మీకోసం కట్ట, నాకు అర్థం కాలేదు మీకోసం అంటే ఓన్లీ ఆ రెండు ప్రాంతాల ఆ రెండు జిల్లా వాళ్ళ కోసం కట్టాడా, లేదంటే ఆ 29 గ్రామాల కోసం కట్టాడా, లేదంటే 13 జిల్లాల వాళ్ళ కోసం కట్టాడా, అసలు కట్టాడా, కట్టకుండా నేను మీకోసం కట్టానని చెప్పడము,
గుంటూరు వాళ్ళకే కుర్రాళ్ళకే పౌరుషం లేదా? నిజంగా కూడా ఒక గుంటూరు కుర్రాడిగా ఆ గుంటూరు జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మాకు పౌరుషం ఉంది కాబట్టి, మాకు సిగ్గు ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి మేము ఓట్లు వేయకుండా చావు దెబ్బ తీశారు మా ప్రాంతం వాళ్ళు. సిగ్గుంటే వైసీపీ జెండా పట్టుకోరు ఇక గుంటూరు జిల్లా ప్రజలు, గుంటూరు వాళ్ళు సిగ్గుంటే వైసీపీ జెండా పట్టుకోరు అనేది ఆయన అన్నాడు. మీరు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా దాని మీ సమాధానం ఏంటి? అంటే పట్టుకున్న వాళ్ళందరూ సిగ్గులేని వాళ్ళనా ఆయన అభిప్రాయం? అన్నటువంటి వ్యక్తికి సిగ్గు లేదు, అన్నటువంటి వ్యక్తి మోసం చేసినటువంటి వ్యక్తి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇదే గుంటూరు జిల్లాలో బ్రహ్మరథం పట్టారు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి. ఇదే కృష్ణా జిల్లాలో కూడా 2014 ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. మరి 2019 ఎన్నికల్లో ఎందుకు ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు? నువ్వు ఆ ప్రాంతం వాళ్ళు కూడా మోసం చేశావు కాబట్టి. కేవలం 29 గ్రామాలలో నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం గుంటూరు జిల్లాని కృష్ణా జిల్లాని కూడా సర్వనాశనం చేసావు కాబట్టి. ఆ గుంటూరు జిల్లా వాళ్ళకి నిజంగా పౌరుషం ఉంది కాబట్టి, ఆ కృష్ణా జిల్లా వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి నిన్ను తన్నకుండా వదిలేసి ఓటు ద్వారా బుద్ధి చెప్పారు. నిజంగా కూడా ఆ సంస్కృతి కానీ ఇక్కడ ఉంటే నిజంగా నేను వచ్చినప్పుడు రాళ్ళు తీసుకొని కర్రలు తీసుకొని నేను వెంబడి వెంటబడేవాడిని. కానీ ఇక్కడ ప్రాంతం వాళ్ళకి మంచి వాళ్ళు కాబట్టి, సిగ్గుంది కాబట్టి, మాకు మాకు మంచితనంగా మేము వెళ్తాం కాబట్టి నీ అనేవాడికి ఓట్లు లేకుండా ఓటు రూపంలో బుద్ధి చెప్పాను తప్ప మేము ఎటువంటి వ్యాఖ్యలు కూడా అటువంటి మేము ఎప్పుడు చేయలే. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది. అంటే ఒకటి వెంకటరెడ్డి గారు రాజకీయాల్లో ఓకే మీరు అధికార పక్షంలో ఉన్నారు, ఇప్పుడు మీరు ప్రత్యర్థి పార్టీని ప్రతిపక్షాన్ని తిట్టచ్చు, తప్పులేదు, వాళ్ళు మిమ్మల్ని తిట్టచ్చు, చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ గా అవన్నీ. కానీ మీరు కానీ ఏ పార్టీని ప్రజలను తిట్టడం అనేది, రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలను తిట్టడం అనేది ఎంతవరకు నాకు తెలిసి ఎక్కడా లేదు. మరి ఎక్కడైనా ఉందేమో నాకైతే తెలియదు, నాకు తెలిసి లేదు. కానీ చంద్రబాబు గారు ఫస్ట్ టైం అటువంటి ఒక సంస్కృతికి తెరలేపారు. అయితే ఇది కలిసొచ్చే అంశమా లేదంటే ఆయన పతనాన్ని ఆయన గోయిని ఆయన దవ్వుకునే అంశమా, ఎలా చూస్తున్నారు మీరు దాన్ని? సార్ ఇది ఒక్కరోజు ఇప్పుడు నేను ఒక్కరోజు మీరు చూస్తా ఉన్నారు శేఖర్ గారు, అంతకు ముందు కూడా తిట్టాడు ప్రజల్ని, అంతకు ముందు సాక్షాత్గా నేను వేసినటువంటి రోడ్డు దగ్గర ఓటైపోతే నేను మీ ప్రాంతానికి రానని చెప్పి అదే విధంగా మొన్న చూస్తే మీరు మీకు సిగ్గు లేదు మీరందరూ ఎగేసుకొని పొలమని ఓట్లేసారు కదా, మీరు అనుభవించండి. మీకు అసలు సిగ్గు లేదు, మీకు సిగ్గుంటే ఓట్లేదు అని చెప్పి ఇప్పుడు మాట్లాడినటువంటి కోపం, కుప్పంలో ఓటం పాలైనప్పుడు రాని ఆవేశం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఎందుకు వచ్చింది? మీరు కుప్పంలో లేదు, ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఎందుకు వచ్చింది అంటే గుంటూరులో గానీ కృష్ణా జిల్లాలో గానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే దరిదాపులకి రావడానికి అంటే ఎటు గెలవరు. వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు ఏదైతే గెలుస్తాయో దానికి దరిదాపుల్లోకి రావడానికి ప్రయత్నాల్లో భాగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. అంటే మీ ప్రాంతం వాళ్ళు ఇంకో మీకు నిజంగా లేదు, మీకుంటే నాకే వేస్తారు అని ఆ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు కేవలం ఎన్నికల కోసం. ఎన్నికల్లో పొద్దున వాళ్ళ పార్టీ ఎటు విజయవాడ కార్పొరేషన్ గెలవదు, గుంటూరు కార్పొరేషన్ గెలవదు, రేపు పొద్దున జరుగుతున్నటువంటి 12 కార్పొరేషన్ ఒకటి కోర్టు ద్వారా ఏదో వాయిదా పడింది అంటే 11 కార్పొరేషన్లో కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఒక కార్పొరేషన్ కూడా గెలవదు. అదే వాళ్ళకి ఇప్పుడు కొంచెం దరిదాపుల్లో రావాలి కదా సీట్ల విషయంలో, ఏదైతే కౌన్సిలర్లు ఏదైతే కార్పొరేషన్ కి సంబంధించిన వాటిలో రావాలి కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో ఆ వ్యాఖ్యానాలు చేసి కనీసం వాళ్ళ క్యాడర్ ని అంటే మీరు నాకు ఓట్ లేదు, ఓట్లు లేకపోతే మీకు ఇది లేదు అది లేదు అని చెప్పి వాళ్ళని కొంచెం రెచ్చగొట్టేటట్టుగా ఉండి వాళ్ళ చేతనే వేయించుకోవాలనే ఒక భాగంలో మాట్లాడింది తప్ప వేరే ఏమంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ప్రెస్టేషన్ కోల్పోయినప్పుడు మాట్లాడుతారు జిల్లా ప్రజలందరూ ఇలా తిట్టారు చంద్రబాబు గారు అని చెప్పి మొత్తం అందరూ వైసీపీ మానేసి టీడీపీకి వేసేస్తారా ఓట్లు రేపు? ఎందుకేస్తారు సార్? రేపే కదా ఓటింగ్, 14 తారీఖు రిజల్ట్ వస్తుంది కదా, వచ్చే సీట్లు కూడా రావు చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా చేస్తే. ఆ వచ్చేటటువంటి 1-2 వార్డుల్లో కూడా గెలవనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రజలని ప్రజాస్వామ్యంలో మనకి ఎవరు సార్ ప్రజలు దేవుళ్ళు? సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారు ఏం చెప్పారు, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పాడు. లేదా సాక్షాత్తుగా ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి మాటలను ఈ రోజు వాళ్ళ అల్లుడు ఆయనకి ఎలా వెట్టుబడి పొచ్చాడో, ఆ పార్టీని ఎలా లాక్కున్నాడు, ఈ రోజు ఆయన మాటలకి ఆయన సిద్ధాంతాలకు కూడా పూర్తిగా తుట్టుకొచ్చాడు. అంటే ప్రజలు మీకు మన ఓట్లేదు కాబట్టి, అంటే ప్రజలు నీ డ్రామాకి, అంటే నువ్వు నడిపిస్తున్నటువంటి అమరావతి అనే ఒక డ్రామాకి
ఆ ప్రజలెవరూ కూడా డ్రామా చూడటానికి రావట్లేదు కాబట్టి ఆ ఉద్యమం అనే డైలీ సీరియల్కి మద్దతు తెరడానికి రావట్లేదు కాబట్టి ఈ ప్రజలందరికీ సిగ్గు లేదని చెప్పి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆ వ్యాఖ్యలు అనేది నిజంగా కూడా ఒక అహంకార పూరితంగా అంటే ఒక దురుద్దేశంగా ఒక రాజకీయ స్వార్థంతో కూడుకున్న విధంగా కనపడతా ఉన్నాయి. కానీ ప్రజలు చాలా విజ్ఞులు సార్, ప్రజలు ఎప్పుడు ఎలా తీర్పు ఇవ్వాలనేది ప్రజలకు తెలుసు. ఆ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పసుపు కుంకుమ ఆ 10,000 రూపాయలు తీసుకొని ఆ 10,000 రూపాయలు జేబులో పెట్టుకుని పసుపు కుంకుమ ఈవీఎంల మీద చల్లి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీకి ఒకసారి అక్షంత లేచారు. ఇక సార్లు మీ పార్టీకి మీరు చేస్తున్నటువంటి దాన్ని పసుపు కుంకుమ మేమేం చల్లుతున్నాం అని చెప్పి అదే చల్లేశారు. అంటే ప్రజలని మనం ఏ విధంగా సంబోధిస్తామో ప్రజలు కూడా మనకు ఉల్టా తీర్పు అదే ఇస్తారు. ప్రజలను మనం మంచి పాలన అందించామనుకోండి ప్రజలు మనకి మంచిగా ఓట్లు వేస్తారు. మనం ప్రజలను తిడతా ప్రజల మీద ఒక అహంకార పూర్తంగా ఒక హిట్లర్ లాగా లేదంటే ఇప్పుడు ఆ కింగ్ జిండో ఎవరు ఉన్నారు కదా ఉత్తర కొరియా అతలాగా గమనించాడు అనుకోండి మన చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా తీర్పు ఇచ్చారో చూసారు కదా. రేపు ఇప్పుడు మన పంచాయతీలో తీర్పు అంటే దారుణంగా రేపు పొద్దున మున్సిపాలిటీ కార్పొరేషన్ లో చంద్రబాబు నాయుడు గారికి రాబోతా ఉంది. సో ఆయన ఆయన పత్రాన్ని ఆయనే పొంది తెచ్చుకుంటున్నాడు అని మాత్రం మరొక సవాలు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆల్రెడీ కేంద్రం తేల్చి చెప్పేసింది అన్న నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఒక రకంగా ఒక ఆందోళన రేకెత్తిస్తున్న అంశం. ఎందుకంటే మీ ప్రభుత్వం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తుంది ప్రైవేటీకరణని. ఇప్పుడు తాజాగా అపాయింట్మెంట్ కూడా కోరారు అనేది ఒక సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లేందుకు, అది కూడా అఖిలపక్షంతోనూ కార్మిక సంఘాల నాయకులతోనూ వెళ్ళబోతున్నారు అనేది. ఆ ఉక్కు సెగ ఏమన్నా మున్సిపల్ ఎన్నికల మీద పడే అవకాశం ఉందా, మీకు తగిలే అవకాశం ఉందా? మేము ఏమి చేస్తామో డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పడం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుంచి అలవాటు. మేము తెర వెనక ఒకటి తెర ముందు ఒకటి ఎప్పుడు మేము చేయలేదు కాబట్టి మాకు ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారు. మళ్ళీ మళ్ళీ ఇస్తా ఉన్నా. మీరు అన్నారు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి, సార్ నిజంగా ఎన్నికల కోసమే మేము ఆలోచన చేసి ఉంటే నిన్న మా ఎంపీలు ఎవరైతే విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ సత్యనారాయణ గారు కానీ లేదనంటే అరకు సంబంధించినటువంటి గొడ్డేటి మాధవ్ గారు కానీ నిన్న అడగరు కదా పార్లమెంట్ లో, ప్రస్తావించిందే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కదా. వాళ్ళు నిన్న ప్రస్తావించి అడిగారు ఏంటి దీనికి సంబంధించిందంటే ఆమె ఓపెన్ గా నిన్న చెప్పారు మేము 27 జనవరి 2021 కేంద్ర కేబినెట్ అఫైర్స్ కమిటీ ఆల్రెడీ 100% డిజిన్వెస్ట్మెంట్స్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి దీంట్లో ఏ ఈక్విటీ కూడా లేదు కాబట్టి మేము ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి వాటాలు లేవు కాబట్టి కొన్ని ప్రత్యేక అంశాల్లో అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తాము, జోక్యం కావాల్సి వచ్చినప్పుడు మద్దతు కోరుతాము అని చెప్పారు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఫస్ట్ పాయింట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏదైతే ఈ వార్తలు బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి రియాక్ట్ అయింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఫిబ్రవరి 6వ తారీఖున ఒక లెటర్ ని నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారికి రాయటం జరిగింది. దాంట్లో స్పష్టంగా చెప్పారు సార్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు, 32 మంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చినటువంటి ఇది ఫ్యాక్టరీ, దీనిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఈ విధంగా చేస్తే ఇది లాభాల బాటలోకి పట్టింది, కొంత టైం తీసుకోండి, ఇప్పుడు మీరు ఈ చేస్తే ఒక 2-3 సంవత్సరాలలో ఖచ్చితంగా లాభాల బాటలోకి వెళ్తుంది, దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఖనిజాన్ని దీనికి సంబంధించినటువంటి బొగ్గు గదుల్ని కేటాయించాలి, దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇవన్నీ కూడా కేటాయించి బ్యాంకులకు సంబంధించినటువంటి అంశం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ లో రాయటం జరిగింది. రాసిన తర్వాత కూడా మా ఎంపీలు వీళ్ళందరూ కూడా పార్లమెంట్ లో కూడా ప్రస్తావించారు, దానికి సంబంధించినటువంటి దాని మీద మేము పోరాటాలు చేస్తా ఉన్నాం. మళ్ళీ ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ రాయటం జరిగింది. దాంట్లో ఒక ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రధానమంత్రి గారికి నేను అఖిల పక్షాన్ని తీసుకొని వస్తాను అంటే అఖిల పక్షంలో రాజకీయ పార్టీలు అందరూ ఉంటారు, నేను కార్మిక సంఘాలను తీసుకొని వస్తాను, దీనికి సంబంధించినటువంటి ఆకాంక్షని మీకు తెలియజేస్తా ఉన్నాను, ఆల్రెడీ అంతకుముందు నేను 6వ తారీఖున మీకు ఒక లెటర్ రాశాను, దాంట్లో ఏదైతే దీనికి సంబంధించినటువంటి గనుల్ని కేటాయించమని నేను ఆ రోజు అడిగాను, దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ చేస్తే ఈ ప్రచారం ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా ఇది ప్రైవేటీకరణ కాకుండా మనం ప్రభుత్వంలోనే రన్ చేస్తే దానికి లాభాలు వస్తాయని చెప్పి ఏదైతే చెప్పారో దాని ప్రకారం మేము ఆ రోజు కార్మిక సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం మీటింగ్ అయ్యారు. ప్లస్ ఇప్పుడు అఖిల పక్షాన్ని కూడా తీసుకొని కార్మిక సంఘాలను తీసుకొని ఢిల్లీలో ఎప్పుడు అపాయింట్మెంట్ దొరికితే అప్పుడు ఆల్రెడీ అపాయింట్మెంట్ కోరుతూ ఇవాళ మోడీ గారు లెటర్ రాశారు ఆయన త్వరగా అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పి ఆశాభావంగా ఎదురు చూస్తా ఉంది రాష్ట్ర ప్రజానీకం మొత్తం. విశాఖపట్నం ఉక్కు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు, ఆ హక్కుగా తెచ్చుకున్న దానిని మీరు ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసేసి
ఈ ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి దాని మీద ప్రత్యక్షంగా ఆధారపడినటువంటి 17,500 మంది, ఏదైతే దానికి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నటువంటి 20,000 మంది, అంటే దాదాపుగా 37,500 మంది ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాలు దాని మీద పరోక్షంగా ఆధారపడినటువంటి వేలాది మంది, అంటే దాదాపుగా చూస్తే మీరు 1,00,000 నుంచి 2,00,000 మంది దీని మీద డిపెండ్ అయ్యేవైతే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీరు అన్యాయం చేసినట్టు అయింది. దయచేసి ఆకాంక్ష మీకు తెలియజేయడం కోసం నాతో పాటుగా అఖిలపక్ష నాయకులు ప్లస్ కార్మిక సంఘాల నాయకులు కూడా వస్తారు. దయచేసి అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు రాయడం జరిగింది. అపాయింట్మెంట్ వచ్చిద్దని మేము కోరుతా ఉన్నాం. మేము ఎన్నికల గురించి అయితే నిజంగా ఆలోచిస్తే ఈ 2 రోజులు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ అంశాన్ని తీసుకుని వచ్చే వాళ్ళం. మా ఎంపీలు అంటే ఒకటి, మీరు చూపించిన ప్రత్యామ్నాయ మార్గం ఏదైతే ఉందో ప్రైవేటీకరణ చేయకుండా కంటిన్యూ చేయాలని, దాన్ని కనుక కేంద్రం అంగీకరిస్తే ఇప్పుడు ఈ ప్రకటన వచ్చిండేది కాదు కదా సార్. ఇక్కడ 2016 సంవత్సరంలో 35 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలి అంటే మా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం పెట్టుబడిని ఉపసంహరి చేసుకొని పూర్తిగా ప్రైవేటీకరణ 100% డిజన్వెస్ట్మెంట్ చేయాలనేది 2016లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనలు. దానిలో భాగంగా 8 సంస్థలు అంటే ఈ 5 సంవత్సరాల్లో అంటే 2016 నుంచి ఈ 21లోపు 8 సంస్థలు అనేది ప్రైవేటీకరణ చేసేసారు, పూర్తిగా డిజన్వెస్ట్మెంట్ చేసేసారు. అంటే ప్రభుత్వం విత్డ్రా చేసేసుకుంది దానిలో వాళ్ళ పెట్టుబడులన్నీ, ఏదైతే ప్రైవేట్ ఒప్పజెప్పింది. అట్లానే జరుగుతూ ఉంది 1x1 ప్రాసెస్. ఆ 1x1 ప్రాసెస్ లో కూడా ఇప్పుడు ఏదైతే మనకు సంబంధించినటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి RINL అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీన్ని కూడా డిజిన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కానీ నిర్ణయం తీసుకున్నారు తప్ప అది అవలం, అది అవ్వకుండా నిర్ణయం అయిపోయింది అనుకోండి, అంటే మొత్తం దాన్ని చేసేసిన తర్వాత మనం ఏం చేయలేం. నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఇది ఆకాంక్ష, ఇది ప్రజలకు సంబంధించినటువంటి భావోద్వేగాలతో ముడిపడినటువంటిది. దీన్ని కానీ మీరు ఖచ్చితంగా ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే 100% దాని లాభాల బాటలోకి తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే ఇక్కడ 2000 అంటే ఆల్రెడీ మీరు లాభాల బేటలోకి తీసుకెళ్లాల్సిన ప్రత్యయన మార్గం గురించి ఆల్రెడీ మీ పార్టీకి చెందిన గౌతమ్ రెడ్డి గారు కేంద్రం దగ్గర అంశాలను ప్రస్తావించారు. అయినా సరే కేంద్రం దానికి అంగీకరించలేదు. అంటే మీరు ప్రధానంగా చెప్తున్న అప్పులు ఏవైతే ఉన్నాయో, స్టీల్ ప్లాంట్కు చెందిన అప్పులను ఈక్విటీలోకి మార్చాలి అనేది మీరు చెప్తున్నది. కానీ ఇంతకుముందు ఇప్పటి వరకు ఉన్న అప్పులను రద్దు చేసి ఈక్విటీగా మార్చి మీ ప్రభుత్వానికి ఇస్తే మీరు కంటిన్యూ చేస్తామనే ప్రపోజల్ ఇప్పుడు మీరు కేంద్రం ముందు ఉంచారు. దానికి కేంద్రం అంగీకరించట్లేదు లేదు అనేది, ఒకవేళ లేఖలతో ఇవన్నీ లేఖలతోనో లేదంటే కార్మిక సంఘాల నాయకులను తీసుకెళ్లి కూర్చోబెడితే ఇవన్నీ సద్దుమనుగుతాయా, ఇదంతా ఏదో కంటి తుడుపు చర్యలా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. సరే, ఇప్పుడు కంటి తుడుపు చర్యలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఫస్ట్ ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. దాదాపుగా 50 ఏళ్ల క్రితం 32 మంది ప్రాణ త్యాగాలు చేస్తే 1966 అనుకోండి, 32 మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఆ రోజు పోలీసు కాల్పుల్లో కూడా 6 వ్యక్తులు ప్లస్ 3 విద్యార్థులు మొత్తం 9 మంది పోలీసు కాల్పులో కూడా ఆ రోజు చనిపోయినటువంటిది. అంటే ఇటువంటి ప్రాజెక్ట్ లో 50 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ కేవలం 4,800 కోట్ల రూపాయలు మాత్రం పెట్టుబడి అక్కడ పెట్టింది. దీని ద్వారా దాదాపుగా 40,000 కోట్ల రూపాయలకు పైగా సెంట్రల్ గవర్నమెంట్ కి ఆదాయం వచ్చింది. అది ఇతరత్ర రూపాయల పన్నులు కావచ్చు, మిగిలినట్లు కావచ్చు. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా, ఏ కేంద్రంలో ఉన్నటువంటి ఈ 50 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా సొంత గనుల్ని అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించాల, అంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థకి ప్రభుత్వ గనులు కేటాయించట్ల, ప్రైవేట్ రంగ సంస్థలకు కేటాయిస్తా ఉంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇది కావాలని ఒక పథకం ప్రకారం ఏదైతే కేంద్రం పట్టుకున్నటువంటి అంటే ఇది ఒక కేంద్రం, ఇది ఒకటే కాదు కదా సార్, ప్రైవేట్ పరం చేస్తారు. అదే మీరే చెప్పారు 12 సంస్థలు ప్రైవేట్ పరం చేసిందని, ఇంకా లైన్ లో ఉన్నాయి, ఎల్ఐసి ఉంది, మన బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి. అంటే అదనపు భారాన్ని మోయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేది ఎప్పుడో ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే కదా, భారాన్ని దించుకునే ప్రయత్నంలోనే కదా ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఆ భారం పోసే శక్తి మన దగ్గర ఉందా, మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా, అది కదా ప్రశ్న. ఆ భారాన్ని దించుకునే ముందు మనం అసలు ఆ భారాన్ని మోయటానికి అవకాశం ఉన్న దగ్గర చూసుకొని నిజంగా అవకాశం లేనప్పుడు దించుకోవాలి. కానీ అవకాశం ఉంది కదా, ఈరోజు సొంతంగా గనులు కేటాయించండి, కేంద్ర ప్రభుత్వం నడపచ్చి రోజు సొంత గనులు మీరు ఎందుకు కేటాయించట్లేదు. ఇప్పుడు బొగ్గు కానీ ఐరన్ వారు కానీ ధరలు పెరిగినాయి, పెరిగిన దానికి సంబంధించి మీరు సొంతంగా కూడా గనులు కేటాయించకపోతే సొంత గనుల కోసం దానికి ఇప్పుడు టన్నుకు 4,000 రూపాయలు అదనంగా కట్టాల్సి వస్తా ఉంది. ఏదైతే వీటి ఇప్పుడు ఇవన్నీ ధరలు పెరగటము, ఆల్రెడీ మొన్న ఆధునీకరణ విస్తరణ పేరుతో దానికి ఆల్రెడీ అదనంగా ఖర్చు అయింది. ఇప్పుడు 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం నడుస్తా ఉంది, మీరు అన్నారు నష్టాలని.
కానీ 2018-19 సంవత్సరంలో 96.71 కోట్ల లాభాల్లో ఇదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. అంతకుముందు 3 సంవత్సరాలు నష్టాల్లో ఉంది, మధ్యలో 1 సంవత్సరం లాభాల్లోకి వచ్చింది, మళ్ళీ ఈ సంవత్సరం నష్టాల్లోకి వెళ్ళింది 2019-20లో. ఈ స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వం ప్రైవేటర్ కాదు సార్, ఏదైనా కూడా అప్పటి ఉంటా ఉంటాయి. అప్పటి ఉన్నప్పుడు మేము ఇట్లా ఉన్నాయన్నీ కూడా మీరు ప్రైవేట్ రంగంలో చేసేసుకుంటాం అని అంటే, ఇక్కడ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిజంగా ఆర్థికంగా కూడా బలంగా ఉందనుకోండి, ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి ముందు చూపిద్ది. కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేవు, మీరు గమనిస్తా ఉన్నారు కదా. ఆర్థికంగా సంవత్సరం నుంచి అయితే కరోనా కష్టకాలంలో ప్రపంచం అంతా ఆర్థికంగా కుదేలేదు, కానీ ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజు ఆర్థికంగా కొద్ది కొంచెం మెరుగుపడతా వెళ్తా ఉన్నాం, కానీ పూర్తిగా మనం 35,000 కోట్ల 40,000 కోట్ల పెంచుతానే కొనేటటువంటి సామర్థ్యం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు కదా. అదే అన్నా సార్, ఇక్కడ అర్థం కాంది ఏంటి అంటే, ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక స్తోమత లేదు ఇప్పుడు ఆ ఫ్యాక్టరీని, స్టీల్ ఫ్యాక్టరీని మీద పెట్టుకొని భరించి ముందుకు తీసుకెళ్ళడానికి, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ భారం భరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. ఇటువంటి నేపథ్యంలో 20,000 కార్మిక కుటుంబాలకి ఏం సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ? మరి దానికి బాధ్యులు ఎవరు? ఎవరికి వాళ్ళు భరించే శక్తి లేదంటే ఎవరు భరించాలి రేపొద్దున వాళ్ళని? డబ్బులు కేంద్రం రూపాయి డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఏదైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఒక 3 పాయింట్లు ముఖ్యమంత్రి గారు దాంట్లో చెప్పడం జరిగింది. ఒక పాయింట్ వచ్చేటప్పటికి గనుల కేటాయింపు అది ప్రభుత్వం చేతిలో ఉంటుంది, వాళ్ళకే డబ్బులు తెచ్చేటటువంటి అంశం ఉండదు కేంద్ర ప్రభుత్వానికి. రెండో అంశం వచ్చేటప్పటికి బ్యాంకుల్లో 28,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు సంబంధించినటువంటి అప్పులు ఇవన్నీ ఉన్నాయి, దానికి సంబంధించి 12,000 కోట్లు దీర్ఘకాలిక రుణాలు ఉన్నాయి, 10,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రూపంలో లాంగ్ టర్మ్ అప్పులుగా కన్వర్ట్ అయినాయి. వీటన్నింటినీ కానీ మనం ఈక్విటీ రూపంలో తీసుకొని వచ్చి దీన్ని కానీ మనం స్టాక్ ఎక్స్చేంజ్ లో తీసుకొని వస్తే వాళ్ళు కూడా మన వాటాదారులుగా చేర్చుకున్నట్టు అయింది. మూడో పాయింట్ వచ్చినప్పటికీ కొన్ని వేల ఎకరాలు అక్కడ కొంత నిరుపయోగంగా దాన్ని ఉపయోగంలో బేరగా తెచ్చుకొని దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా మనం స్టీల్ ప్లాంట్ మీద కానీ ఖర్చు పెడితే అది 100% మీకు లాభాల బాటలోకి వెళ్ళింది. ఇది ఏంటి, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది కాదు కదా. మీరు అన్నట్టు చేస్తే కేంద్ర ప్రభుత్వం రన్ చేస్తుంది కదా. ఇప్పుడు ఐరన్ ఓర్ అనేది ప్రాబ్లం, ఫస్ట్ పాయింట్ అదే మీరు చెప్పిందే. ఐరన్ ఓర్కి అవకాశం లేకే కదా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తుంది. ఇక రెండోది దీర్ఘకాలిక రుణాలను రద్దు చేసి మిగిలిన ఇప్పుడు పెండింగ్ లో ఉన్న లోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్విటీగా మార్చి కంట్రోల్ రన్నింగ్ లో తీసుకురమ్మంటున్నారు మీరు. ఒకవేళ అదే కనుక చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడితే కేంద్రమే కంటిన్యూ చేస్తుంది కదా స్టీల్ ప్లాంట్. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఇస్తుంది? అది చేయడం ఇష్టం లేక కదా ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తారంటుంది. అదే చెప్తున్నాను, ఇక్కడ ప్రైవేట్ ఏదైతే స్టీల్ ప్లాంట్లకు మనం కేటాయిస్తున్నప్పుడు గనులు ప్రభుత్వ స్టీల్ ప్లాంట్లకు ఎందుకు కేటాయించలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం? సూటిగా అడుగుతున్నాను సార్, కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు కేటాయిస్తా ఉంది, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి ఈ రోజు గనులు కేటాయిస్తా ఉంది, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటటువంటి గనులు కేటాయిస్తా ఉంది. మరి ప్రభుత్వ రంగ సంస్థలకు ఎందుకు కేటాయించట్లా అంటే ప్రైవేట్ వ్యక్తులు మీకు ముద్దైపోయారు, ప్రభుత్వం అనేది మీకు చేదైపోయిందో? మీ చేతిలో ఉన్నటువంటి పనే కదా, మీరు ఎందుకు కేటాయించట్లేదు? ఒక 2 సంవత్సరాలు మీరు కేటాయించి చూస్తే ఖచ్చితంగా లాభాల్లోకి వెళ్ళింది, దాన్ని సామాజికంగా పెంచుకోవడానికి మనకి విస్తరించడానికి ఉంది. 2030 సంవత్సరం వచ్చేటప్పటికి 200 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని విస్తరించేటటువంటి అవకాశం ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని మీరందరూ మీ చేతులు నాశనం చేసేస్తా, ఈ రోజు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే నేను అడుగుతున్నా. ఫైనల్ గా ఓకే, మీరు చెప్పింది అంతా బానే ఉంది, కేంద్రంతో మాట్లాడతారు కానీ కేంద్రం ఒప్పుకునేలే లేదు. ఇంకేంటి ఆప్షన్ ఏంటి, కార్మికులకి ఏం చెప్తారు? నిన్నేదో గోండారావు ప్రశ్న రేజ్ చేశారు, మా ఎంపీలు రాజీనామా చేస్తారు, మీ ఎంపీలు అందరూ రాజీనామా చేయడానికి సిద్ధమా అని చేద్దాం సార్, రాజీనామా చేసేద్దాం, అయిపోయిందా ఆగిపోయిందా నేను అడుగుతున్నా. ఎస్, 22 మంది ఎంపీలు మేము రాజీనామా చేసేస్తే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి 6 నెలల్లో, మళ్ళీ 22 మందికి మన వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ మళ్ళీ గెలుస్తారు, ఆగిపోయిందా? ఇది సొల్యూషనా? సొల్యూషన్ ఆలోచించాలి కానీ రాజకీయంగా అడగడం మనం ఇక్కడ చేయాల్సింది. మేము ప్రాచ్య ప్రయోజనాల గురించి ఆలోచిస్తా ఉన్నాం, రాజకీయాలు ఇప్పుడు వద్దు. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు కొంత రాజకీయాలు, ఇప్పుడు మన రాజకీయాలు ముఖ్యం కాదు. ఎస్, రాజీనామా మీద మీకు ముఖ్యం కాదు, ప్రతిపక్షానికి ముఖ్యం కదా, మీకు ముఖ్యం కాదు రాజకీయాలు, ప్రతిపక్షానికి కావాలి. వాళ్ళకి అల్టిమేట్ కావాల్సింది రాజకీయాలే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఢిల్లీ అపాయింట్మెంట్ అడిగారు, మీరు కూడా లెటర్ రాయండి చంద్రబాబు నాయుడు గారు కూడా సార్, ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు కదా, చంద్రబాబు గారు రాశారు కదా ఆల్రెడీ, మీరు మొదటి నుంచి రాయలేదు అన్నందుకే మొన్న రాశారు, లేక ఆల్రెడీ అయిపోయింది అది. ఇంకా
ఆ లెటర్ను కాపీ అండ్ పేస్ట్ చేసి దాంట్లో మోడీ గారిని సిద్ధమెత్తగా అద్దుతా ఎట్లా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు మనం చూసాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఏదైతే అపాయింట్మెంట్, ఇదే భారతీయ జనతా పార్టీకి కానీ చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ ఉంటే, సిక్కు కూడా పవన్ కళ్యాణ్ కొద్దిగానే ఉంటే మీరు కూడా ఇప్పుడు ఒత్తిడి తీసుకోండి, అపాయింట్మెంట్ అడగండి. మీరు కూడా సార్ ముఖ్యమంత్రి గారు అడిగారు కదా, ఆఖరి పక్షంలో మేమందరం ఉంటాము, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం అన్ని పార్టీలు ఉంటాము, మేము కూడా వస్తాము, అపాయింట్మెంట్ అడగండి. మీరు కూడా ముఖ్యమంత్రి గారు అడిగారు, మీరు పొత్తులో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రోజు నీతులు చెప్పింది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళంతా పోటీగా వచ్చారు కదా వెంకట్ రెడ్డి గారు. మీరు అలా చెప్తారేంటి, మీరంటే లేఖ రాశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వచ్చారు కదా, ఢిల్లీ వచ్చారు కదా, ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలిసారా? లేదు కదా, మోడీ గారు అపాయింట్మెంట్ లేదు. ఆయన గుర్తు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అమిత్ షా గారిని ఒకసారి కలిశారు, మోడీ గారితో అపాయింట్మెంట్ లేదు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి. ఇక వాళ్ళు ఎక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా తీసుకుంటా ఉంటే నేను అడుగుతా ఏంటంటే, ఇది రాజకీయం చేయొద్దు, మనం దీన్ని కాపాడుకోవాలి అని అంటే మీరు కూడా కలిసి రావాలి కదా. దానికి సంబంధించి మేము అడిగాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, మీరు కూడా అడగండి సార్, ముఖ్యమంత్రి గారు రాశారు కదా లెటర్, ఆయన అపాయింట్మెంట్ అడుగుతున్నారు కదా, తొందరగా ఇవ్వండి అని చెప్పి. ఇదే పవన్ కళ్యాణ్ అంటే మామూలుగా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం వేరు, ఇప్పుడు మీరు అఖిలపక్షంతో వెళ్తాను అంటే మీరు రావడానికి పర్మిషన్ ఇవ్వడం వేరు, జరిగే పనేనా అది? సార్ ఇప్పుడు వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ పని మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వెళ్ళట్లేదు కదా, సింగిల్ గా వస్తానని చెప్పలేదు కదా లేఖలో ఆయన ఇందాక రాశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని ఏ రోజు వ్యక్తిగతంగా కలపడం, ముఖ్యమంత్రి హోదాలను లేదంటే అపోజిషన్ లీడర్ హోదాలను కలుస్తారు. అవును, అపోజిషన్ లీడర్ హోదా ముందు కలిసారు. పర్సనల్ గా ఏమంటాయి మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ కలిసేది ఏమంటాయి సార్? ఆయన ప్రధానమంత్రి గారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు కాబట్టి, రాష్ట్రానికి సంబంధించి కలుస్తారు. ఎప్పుడు కలిసినారు? అదే అంతకుముందు కలిసి పోలవరం నిధులకు సంబంధించి ప్రత్యేక హోదా అంశాలు ఏదైతే రద్దు చట్టం కార్యక్రమాలు కట్టండి అవ్వని వీటికి సంబంధించి కలుస్తారు. కానీ ఇప్పుడు ప్రత్యేక అదే సార్, ఇప్పుడు వెంకట రెడ్డి గారు కేంద్రం చాలా క్లారిటీగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేస్తామని, ఎలాంటి టైంలో కార్మిక సంఘాలతోనూ అఖిలపక్షంతో మేము వస్తాము అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే ఆ పర్మిషన్ ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడుతుందా అనేది. ఓకే, ముఖ్యమంత్రి హోదాలే వెళ్తే ఓకే, ఏదో విశాఖపట్నంలో సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం కాదు ఇది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అది ప్రజలందరూ ముఖ్యమంత్రి. ఈరోజు 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు. దాంట్లో మేజర్ గా ఇష్యూ లో ఉన్నటువంటి ఎవరైతే కార్మిక సంఘాలు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి వాదన చెప్పాలి కదా, ఇది ఇది పరిస్థితి అని చెప్పి. అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తీసుకుని వెళ్తారన్నారు, ఖచ్చితంగా ఇవ్వాలి అపాయింట్మెంట్. ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు అడుగుతుంది అపాయింట్మెంట్ అంటే, మీరు ప్రజలకు అదే అన్నారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీద తోసేస్తారా, ఇంకా కేంద్రాన్ని తప్పుగా చూసుకొని చేతులు దులిపేసుకుంటారా, ఇంకా వేరే పరిష్కారం లేదా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో అపాయింట్మెంట్ అడిగేసాము, లెటర్ రాసాము, వదిలేసాం కాదండి, మళ్ళీ అడుగుతా ఉంటాం. రేపు పొద్దున బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత దాంట్లో అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా కేంద్రానికి పంపుతా ఉన్నాం, అంటే చట్టబద్ధంగా కూడా పంపుతా ఉన్నాం, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని చట్టబద్ధంగా అసెంబ్లీలో చేసేటటువంటి చట్టం చేసి దాన్ని మేము తీర్మానం చేసి తీర్మానం రూపంలో కూడా మేము కేంద్రానికి పంపబోతా ఉన్నాం. అది ఆ ప్రాసెస్ అలా నడిచింది. కానీ ఈ లోపే మేము అపాయింట్మెంట్ ఇది చేయొద్దు, దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు చేయండి అని చెప్పి లెటర్ లో ఏదైతే చెప్పారో పర్సనల్ గా కూడా కలిసి, అంటే ప్రతినిధులు డైరెక్ట్ గా కూడా కలిసి అందరి చేత కూడా దాన్ని ఆకాంక్ష తెలియజేసే విధంగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా కూడా వింటారనే అభిప్రాయం ఉంది. వింటారా లేదా దానికి సంబంధించి ఏమైంది అని అంటే, మనం అయితే పోరాడాలి, ఖచ్చితంగా పోరాడి దాన్ని అయితే మాత్రం ప్రైవేటీకరణ కాకుండా ఏం చేయాలో దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఆ విధంగా మేము పోరాటం చేసి ఇది ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని మాత్రం చెప్తాం. రైట్, మరొక అంశం, బుగ్గర రాజేంద్రనాథ్ గారు ప్రకటించారు మీ ఆర్థిక మంత్రి కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు సంబంధించి ఆల్రెడీ 256 ఎకరాలను కూడా సేకరించాము అనేది. 3 రాజధానుల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు మొదలైపోయినాయని అనుకోవచ్చా? ప్రజలకు చెప్పే సంకేతం అదేనా? ఏ మున్సిపల్ ఎన్నికల ముందు ఒక రకంగా ఇండైరెక్ట్ హింట్ ఇచ్చేసారా దీంతో? సార్ 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం అసెంబ్లీలో తీర్మానం జరిగింది, గెజెట్ కూడా వచ్చేసింది. అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 రాజధానులు 3 ఉన్నాయి. కానీ స్టేటస్ కో ఉండటం వల్ల ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ కదా, అంటే అక్కడికి వెళ్ళి పరిపాలన స్టార్ట్ చేయటమో లేదంటే అక్కడికి వెళ్ళి హైకోర్టుకు సంబంధించినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి హైకోర్టును అక్కడికి మార్చే అంశం, ఇవన్నీ ఇంకా పూర్తిగా కోర్టు పరిధిలో కొన్ని ఉన్నాయి కాబట్టి కొంత డిలే నడుస్తుంది ప్రాసెస్.
మొన్న మీకు శాసన రాజధానిగా మనం అమరావతిని అనుకున్న తర్వాత అక్కడ ఏదైతే బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ లో ఉండి ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ బిల్డింగ్లు పూర్తి చేయడానికి 3,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దానికి షూరిటీగా ఉండి బ్యాంకుల ద్వారా ఇప్పించారు. అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసి అట్లానే మీకు ఏదైతే విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లో కూడా పోలీస్ గ్రౌండ్స్ సంబంధించినటువంటి ఆ భవనాలకు సంబంధించినటువంటి దాన్ని కూడా అక్కడికి తరలించేటటువంటి అంశాన్ని కూడా డిసిషన్ తీసుకునే భాగంలో మనం కూడా మీకు డిస్కషన్ అయింది. ఇప్పుడు కూడా మీరు చూస్తా ఉంటే కర్నూలుకు సంబంధించిన దాంట్లో హైకోర్టు అంటే ఇక్కడ జుడిషియల్ రాజధాని అనుకుంటున్నాం కాబట్టి సాక్షాత్తు కేంద్రం కూడా పార్లమెంట్ లో చెప్పింది కాబట్టి అది మీరు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అండర్స్టాండింగ్ గా ఉంటే అది ఎమ్మట్లా అయిపోతుంది అది మీ చేతిలోనే మీరు దాన్ని మీ ఇద్దరు అండర్స్టాండింగ్ మధ్య నడిచిద్దని ఏదైతే ఆ రోజు చెప్పిందో అక్కడ పెట్టడానికి ఈ రోజు ఏదైతే బుగ్గన రాజేంద్ర నారాయణ గారు మీకు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ఈ ఉగాది నాటికి ప్రారంభం కాబోతుందా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో రాజధాని ముహూర్తం ఫిక్స్ చేశారా సార్? ముహూర్తం అంటే న్యాయస్థానాల పరిధిలో ఉంది కాబట్టి అంటే దేనైనా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయినా ఎక్కడికైనా ఈ ఫంక్షనింగ్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి తరలించాలంటే అది హైకోర్టులో నడుస్తా ఉంది కాబట్టి అవి త్వరితగతిన పూర్తవుతాయని నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి నడుస్తా ఉంది ఆ ప్రాసెస్. సో ఖచ్చితంగా న్యాయస్థానాలని గౌరవించాలి, న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెళ్ళాలి. నిజంగా కానీ చంద్రబాబు నాయుడు కానీ న్యాయస్థానాల్లో ఇవన్నీ వేయించకపోతే ఈ పాటిగా విశాఖపట్నం అంటే ఏడాది క్రితం విశాఖపట్నంలో పరిపాలనా రాజధానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ అక్కడే స్టార్ట్ అయిపోయాయి. ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ హైకోర్టుకి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తయ్యేది, కానీ న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉంటాం వాళ్ళకి నేను అనొచ్చు ఉగాదికి అయిందని అసభావం వ్యక్తం చేస్తా ఉన్నాము. ఉగాది కల్లా ఇవన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పి మొన్న కూడా ఆల్రెడీ హైకోర్టుకి సంబంధించినటువంటి అంశం అమిత్ షా గారితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఇవన్నీ కలిసి క్లీన్ స్విప్ చేయబోతా ఉంది వైఎస్ఆర్సిపి. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో 80% మాకొస్తే ఏదైతే సింబల్ మీద జరగలేదు కాబట్టి ఆయనకేదో 4,000 పంచాయతీలు వచ్చినాయి అని చెప్పి డబ్బా కొట్టుకున్నాడు కదా, ఆ డబ్బాని ప్రజలు తిరగేసి ఆయన 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 పార్టీకి వెనక నుంచి తంతూ ఈ రోజు ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు రేపొద్దున ఎన్నికలు రేపు 5 మార్చి 10వ తారీఖున ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. 14వ తారీఖు తీర్పు వస్తా ఉంది. 11 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలకు 75 మున్సిపాలిటీలు వైఎస్ఆర్సిపి గెలవబోతా ఉంది. ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ గెలవదు. 100% మేము దీంట్లో 100కి 100% మేము గెలవబోతా ఉన్నాం. అదే వల్ల కొన్ని వార్డులు వస్తా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత, అంటే ఫలితాల ముందు ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ ఏమైనా ఉక్కు పోరాటం కానీ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈ విషయాలన్నీ ఏమైనా అడ్డంకిగా మారుతాయా, ఒక సవాల్గా స్వీకరించే అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ ప్రజా ప్రశ్న.